السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. సోదర మహాశయులారా, హదీఫు కిరణాలు రియాదు సాలిహీన్ అనే ప్రఖ్యాతిగాంచిన పుస్తకంలో నుండి మనం అల్లా యొక్క దయవల్ల 3వ అధ్యాయం బాబు సబర్ మొదలు పెట్టబోతున్నాము. సబర్ అంటే సహనం, ఓపిక, ఓర్పు అన్న భావాలలో వస్తుంది. అఊదు బిల్లాహి సమీల్ అలీ మిన షైతాని రజీమ్. యా అయ్యుహల్లదీన ఆమనుస్బిరు వసాబిరు వరాబితు వత్తఖుల్లాహ లఅల్లకుమ్ తుఫ్లిహూన్. విశ్వాసులారా, సహనంతో వ్యవహరించండి, అసత్యవాదుల ముందు పరాక్రమం చూపండి, మరియు మీరు అల్లాహ్ మార్గంలో పోరుకు సహాయత్తమై ఉండండి, అల్లాహ్కు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. ఇమామ్ నవీ రహమతుల్లా అలీ గారు సుమారు ఒక 6 ఆయతులు ఈ సబర్ గురించి ఇక్కడ ప్రస్తావించారు. అందులో ఇది మొదటి ఆయత్. ఇందులో యా అయ్యుహల్లదీన ఆమనుస్బిరు, ఓ విశ్వాసులారా, మీరు సహనం వహించండి అని అల్లా ఆదేశించాడు. అంటే ఈ ఆయత్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి, మన జీవితంలో మనం సబర్, సహనం అనేది తప్పకుండా పాటించాలి. ఇది అల్లా వైపు నుండి ఒక ఆదేశం. ఇంకా మిగతా ఆయతులు కూడా మనం చదువుదాము, కానీ సంక్షిప్తంగా ముందు సబర్ ఏ విషయాలలో పాటించాలి అన్నది తెలుసుకుందాము. సామాన్యంగా ధర్మ పండితులు, ప్రత్యేకంగా ఇబ్నే తయ్యిబ్ రహమతుల్లా అలీ గారు దీని గురించి చాలా మంచిగా రాశారు. సబర్, సహనం అన్నది 3 సందర్భాలలో చాలా అవసరం ఉంటుంది, మరియు మనిషి యొక్క జీవితంలో అతని ప్రతి క్షణం ఈ 3 ఏదో ఒక స్థితిలో గడుస్తూ ఉంటుంది. మనిషి సత్కార్యాలు చేస్తూ, విశ్వాసంపై స్థిరంగా ఉంటూ, మంచి పనులు చేస్తూ సహనం అవసరం. గమనించండి విషయం, మంచి పనులు చేయడానికి మన మనస్సు తొందరగా ఒప్పుకోదు కదా. అయితే మనం సహనం వహిస్తూ ఆ మంచి పనులు, సత్కార్యాలు చేస్తూ ఉండాలి. ఉదాహరణకు, సత్కార్యాలు, మంచి పనులు అన్నప్పుడు సర్వ సత్కార్యాలు వచ్చేసాయి, కానీ విషయం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు ఒక వ్యక్తి డ్యూటీ అతనిది పూర్తి అయ్యే వరకు రాత్రి 12 అయిపోతుంది, పడుకునేసరికి ఆలస్యం అవుతుంది, ఫజర్ నమాజ్కు లేవాలంటే కష్టంగా ఉంది. మనసు ఏమంటుంది, చాలా తక్కువ నిద్ర అయింది, పడుకో, మళ్ళీ 9:10 లేచినప్పుడు చదువుకుంటూలే. ఇప్పుడు మనసుకు వ్యతిరేకం చేసి, అతని కోరికకు వ్యతిరేకంగా చేసి, నమాజ్ చేయడానికి నిద్ర పూర్తి కాకున్నా కానీ, లేదా ఒకవేళ చలికాలం అయి ఉండేది ఉంటే మస్జిద్ వరకు వెళ్ళడంలో కొంత చలి భరించవలసి వస్తుంది, ఎండాకాలం అయ్యేది ఉంటే జోహర్ లాంటి, అసర్ లాంటి నమాజులు జమాత్తో చేయడానికి, జోహర్ అసర్ లాంటి నమాజులు జమాత్తో చేయడానికి ఎండలో వెళ్ళేటువంటి అవసరం పడుతుంది, దానికి ఏమవసరం ఉంటుంది, సహనం. ఒక వ్యక్తి ధనం, డబ్బు ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పదు, కానీ జకాత్ విధిగా ఉంది, మనసుకు వ్యతిరేకం చేసి అతనికి మనసు ఒప్పకున్నా కానీ సహనంతో అతడు ఈ పుణ్యకార్యం చెయ్యాలి. ఇప్పుడు కొందరు ఉంటారు, ఒక జనసమూహం అంటే రష్లో 4 మధ్యలో ఎక్కడైనా పబ్లిక్ ఉన్న కాడ అతడు ఉండలేడు, ఏకాంతంలో జీవితం గడుపుతూ ఉండడం మంచిగా అనిపిస్తుంది. కొందరు ఉంటారు ఇలాంటి వారు, ఇలాంటి మనసు ఉన్నవారు ఉమ్రా చేయాలంటే, హజ్ చేయాలంటే వెళ్ళరు. అరే నాకు ప్రయాణం పడదయ్యా, అరే అంత రష్లో నేను ఎక్కడ తప్పిపోతానో ఏమో, మళ్ళీ నేను నా ఇంటికి చేరుకోలేను, నా పిల్లల వరకు చేరుకోలేను,
భయంతో. కానీ అతని వద్ద డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, అతడు హజ్ విధి ఉంది, విధిగా ఉంది, చేయకుంటే పాపాలు పడతాడు. కానీ ఇలాంటి సందర్భాలలో సహనం వహించి ఆ పుణ్యకార్యాలు చేయాలి. పిల్లల యొక్క శిక్షణ, ఇంట్లో తల్లిదండ్రుల యొక్క సేవ, ప్రత్యేకంగా తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నారనుకోండి, వారి యొక్క సేవలో ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ సహనం ఓపికతో గమనించండి, ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే ప్రతీ సత్కార్యం, ప్రతీ మంచి పనిలో ఎంతో ఓపిక, సహనం, ధైర్యంతో ఆ పని పూర్తి చేయవలసి ఉంటుంది. అందుగురించి సత్కార్యాలలో కూడా సహనం అవసరం. ఇది ఒక రకం. రెండవ రకమైన సహనం, పాపాల నుండి దూరం ఉంటూ, పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం చాలా అవసరం. మనిషి యొక్క ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలి, పోతున్నాడు హాస్పిటల్కి, కానీ అక్కడ బిల్లు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎవరితోనైనా అప్పు తీసుకోవాలంటే వడ్డీతో ఇస్తున్నారు, కానీ వడ్డీ లేకుండా, వడ్డీ నుండి దూరం ఉండడానికి ఇప్పుడు అతనికి ఏంటి, చాలా సహనం అవసరం. బీడి సిగరెట్ ఉన్న వాళ్ళు కానీ, మత్తు పదార్థాలు సేవించేవారు కానీ, తాగుబోతులు, వారికి ఆ చెడు నుండి దూరం ఉండడానికి ఎంతో ఓపిక, సహనం అవసరం ఉంటుంది. పాటలు వినడం, ఫిలింలు చూడడం, ఇట్లాంటివన్నీ కూడా నిషిద్ధం. అయితే మనసు అనేది అడుగుంజుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. కానీ వీటి నుండి దూరం ఉండడానికి సహనం అవసరం. ఏం తెలిసింది? రెండు రకాల సహనాలు తెలుసుకున్నాం కదా. మొదటి సహనం ఏంటి? సత్కార్యాలు చేయడానికి సహనం అవసరం. రెండవది, పాపాల నుండి దూరం ఉండడానికి సహనం అవసరం. మూడవ రకమైన సహనం, మన చేతులతో కాకుండా అల్లా రాసిన విధి వ్రాత ప్రకారంగా, మన బంధువుల్లో ఎవరైనా చనిపోయారు, మనం అనారోగ్యానికి పాలైపోయాము, మన యొక్క వ్యాపారంలో నష్టం జరిగింది, ఈ విధంగా ప్రకృతి పరమైన ఆపదలు, విధి వ్రాత ప్రకారంగా మనపై వచ్చి పడిన ఆపదలు, వాటిపై కూడా మనకు సహనం అనేది చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ మూడు విషయాలు విన్న తర్వాత, సహనం యొక్క మూడు రకాలను తెలుసుకున్నాం కదా మనం, ఇప్పుడు మీరు మిగతా ఆయతలు, వాటి యొక్క తర్జుమా అనువాదం వినండి. ఈ మూడిట్లో ఏదో ఒక దాని గురించి ఈ ఆయతలు మనకు వివరించబడుతుంది, ఈ విషయం తెలుస్తుంది. సూరే బకరా ఆయత నంబర్ 155లో అల్లా తెలిపాడు, వల నబులు వన్నకుం, మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఏం తెలిసింది? జీవితమే పరీక్ష. పరీక్షలో సహనం చాలా అవసరం. ఎలాంటి పరీక్ష? అల్లా అంటున్నాడు, బిషై ఇమ్మినల్ ఖౌఫి వల్ జూ, భయ ప్రమాదాలకు. మీరు లెక్కించండి ఎన్ని రకాల ఇక్కడ మనకు ఇబ్బందులు ముందున్నాయో. ఓ రకమైన భయ ప్రమాదాలు, రెండవది ఆకలి దప్పులు, ఆకలి బాధలు, వనక్సి మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్తమరాత్, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురి చేసి మిమ్మల్ని మేము పరీక్షిస్తూ ఉంటాము. వబషిరి సాబిరీ, ఎవరైతే సబ్రు చేస్తారో ఇలాంటి ఆపదల్లో, వారి కొరకు సంతోష వార్త, వారి కొరకే శుభవార్త ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఆయతను చదువుతూ ఉంటే ఏం తెలుస్తుంది? ఐదు రకాలుగా అల్లా మనల్ని పరీక్షిస్తా అని అంటున్నాడు కదా. కానీ ఒకవేళ ఈ ఆయత్లో ఉన్న గమనిస్తే, అల్లా యొక్క కరుణ, అల్లా యొక్క దయ మనపై ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేమిటి? వల నబులు వన్నకుం బిషయ్యిన్ మినల్ ఖౌఫ్, మిమ్మల్ని సంపూర్ణంగా భయభ్రాంతులకు,
భయ ప్రమాదాలకు గురి చేస్తామో అని అంటలేడు అల్లా తాలా. షయ్యిన్ మినల్ ఖౌఫ్, కొంతపాటి మాట. జూ, ఆకలి బాధకు గురి చేస్తాను కానీ సంపూర్ణంగా మీకు ఆకలి బాధకు గురి చేస్తాను అంటలేడు. షయ్, అరబిలో మనం సామాన్య ఇక్కడ షయ్ షయ్ అంటావు కదా, బా అసలు ఉన్నది మూయాన్ అంటాము, షయ్ షొయ్ అని మనం వాడుకలం అంట అనే షొయ్ అంటే ఏంటి, బాగానా ఎక్కువగానా కొంచెం. గమనించండి, ఒకవేళ మనం చాలా ఎక్కువగా ఈ భయభ్రాంతులకు ఆకలి దప్పుల బాధలకు గురి అయితే మన పరిస్థితి ఏమవుతుందో, చిన్నపాటిగా కొంతపాటిగా. షేక్ ఇబ్నుల్ సైమిన్ రహమహుల్లా ఇక్కడ ఒక మాట చెప్పారు, జూర్ ఆకలి అన్నది ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో ఇది వ్యక్తిగతంగా కూడా కావచ్చు, అంటే మనిషికి ఒక రోగం లాంటిది ఉంటుంది, తింటాడు కానీ కడుపు నిండదు, తింటూ ఉంటాడు కానీ కడుపు నిండదు, మరో గంట తర్వాత మరేమైనా తినాలి. అయితే ఇది ఒక రోగం, అల్లా తాలా మనందరికీ షఫాయుగాక, అనారోగ్యంగా ఉన్న ముస్లిం అందరికీ కూడా అల్లా షఫాయుగాక. మరొకటి, సర్వసామాన్యంగా అల్లాహు తాలా అనావృష్టికి గురి చేయడం, మరో మూడు రకాలు ఏమిటి, ధనంలో ప్రాణంలో ఆదాయంలో. అంటే మన వద్ద ఉన్న ధనం దొంగలించబడడం కానీ ఇంకా వేరే రకంగా ఏదైనా నష్టం జరగడం కానీ, ప్రాణంలో అంటే మనకు చాలా అతి సన్నిహితులు, మన బంధువులు, మనకు దగ్గరి వారు, తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఇలాంటి వారు చనిపోవడం చాలా బాధ కలిగిస్తుంది కదా. వస్తమరా, పంటలు పొలాలు, మనకు ఏదైతే ఆదాయ సౌకర్యాలు ఉన్నాయో వాటిలో ఏదైనా నష్టం జరగడం, అలా అంటున్నాడు. ఈ వీటన్నిటిలో ఏదైనా ఆపదకు గురి అయిన వారు సబర్ చేశారంటే, సహనం చేశారంటే అలాంటి వారి కొరకు గొప్ప శుభవార్త ఉన్నది అని అంటున్నాడు అల్లాహ్ తాలా. సూరే జుమర్లోని ఆయత్ నంబర్ 10లో అల్లా తెలిపాడు, ఇన్నమా యువఫ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్, ఎవరైతే సబర్ చేస్తారో వారికి సంపూర్ణమైన సత్ఫలితం లభిస్తుంది లెక్క లేకుండా. అల్లాహు అక్బర్. సోదరులారా, ఈ విషయం గమనించండి. సామాన్యంగా ఖురాన్లో కూడా ఒక నియమం సత్కార్య గురించి అల్లా ఏం తెలిపాడు, మన్ జాఅ బిల్ హసనతి ఫలహు అషరు అమ్థాలిహా, ఎవరైతే ఒక సత్కార్యం చేస్తారో అల్లా వారికి ఎన్ని పుణ్యాలు ఇస్తాడు, అషర్ పదింతలు ఎక్కువగా కదా. హదీస్ ద్వారా ఏం తెలుస్తుంది మనకు, ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది అది, కుల్లు అమలి బిని ఆదమ లహు అల్ హసనతు బి అషరి అంసాలిహా ఇలా సబ్ఇమియతి దైఫ్, మనిషి చేసే సత్కార్యం ఒక్క సత్కార్యానికి 10 రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది. ఎంతవరకు, ఇలా సబ్ఇమియా 10 నుండి 700 వరకు. నువ్వు ఒక్క నమాజ్ చేసావంటే అల్లా దానికి బదులుగా 10 నమాజులు చేసినంత, మరి నీ యొక్క ఈ నమాజ్లో ఎంత ఎక్కువగా ఇఖ్లాస్ చిత్తశుద్ధితో అల్లా సంతృష్టి కొరకు ఎంత ఎక్కువగా ప్రవక్త యొక్క సరియైన విధానంలో నువ్వు చేసావో దాని ప్రకారంగా 10 నుండి 20, 30, 40, 100, 200 ఎంతవరకు, 700 రేట్ల వరకు కూడా అల్లాహ్ తాలా ఎక్కువగా పుణ్యం ప్రసాదిస్తాడు ప్రతి సత్కార్యానికి. కానీ ఇలాంటి లెక్కలో రానివ్వకుండా లెక్క లేనన్ని పుణ్యాలు ఇస్తాడు దేని కొరకు, లెక్క లేనన్ని పుణ్యాలు దేనికి ఇస్తాడు, సబర్ చేసేవారికి.
సామాన్యంగా ప్రతి సత్కార్యంకు ఏమిస్తాడు? 10 నుండి 700 వరకు. అంటే ఒక లెక్క ఉంది కదా, 700 చాలా ఎక్కువ ఉన్నాయి అల్హమ్దులిల్లా, కానీ ఒక హద్దు అనేది ఉంది కదా. ఎలాంటిది? దీనికి ఏ హద్దు లేకుండా అల్లాహు తాలా మనకు పుణ్యాలు ప్రసాదిస్తాడు. అంటే గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే మన సోదరులు సోదరిమణులు బిడ్డల పెళ్ళిళ్ళు కావట్లేదని తల్లులు, కొడుకులు మంచిగా చదువుతలేరని తల్లిదండ్రులు, నాకు మంచి సోదరుడు దొరకలేదు అని చెల్లెళ్ళు, నాకు ఉన్న ఒక్క చెల్లె దూరమైపోయింది అని తమ్ముళ్ళు సోదరులు, ఇంకా వేరే రకంగా ఎన్నో రకాల నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏం చేస్తూ ఉన్నారు? సహనం వహించడం లేదు. ఏడుపు అల్లాతో షిక్వ షికాయత్ ఫిర్యాదులు, ఓ అల్లా నాకెందుకు గిట్టుకీ కష్టం ఇచ్చినావు, నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లా, అల్లాకు కోపగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి ఆపదల్లో. కానీ అదే ఒకవేళ సబర్ చేసేది ఉంటే అల్లాహు తాలా లెక్కలేనన్ని పుణ్యాలు ప్రసాదిస్తాడు. సూరే బక్రా ఆయత్ నంబర్ 153లో అల్లా తెలిపాడు, ఇస్తయీను బిస్సబ్రి వస్సలా, మీరు ఓర్పు ద్వారా మరియు నమాజు ద్వారా, ఓర్పు ద్వారా మరియు నమాజు ద్వారా సహాయం పొందుతూ ఉండండి. అల్లాహ్, గమనించండి, ఇది కూడా చాలా గొప్ప విషయం. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, మీ జీవితంలో మీకు ఆపదలు వస్తున్నాయి కదా, కష్టాలు వస్తున్నాయి కదా, ఇబ్బందులకు మీరు గురవుతున్నారు కదా, అయితే మీరేమి చేయండి? సహనం వహించండి, మీరు నమాజులు చేయండి. ఈ రెండు పనులు చేశారంటే మీకు మంచి సహాయం లభిస్తుంది, మరియు మీ యొక్క ఆ ఆపద, మీ యొక్క ఆ కష్టంలో మీకు ఓ రకమైన తృప్తి అనేది లభిస్తుంది. ఏ నష్టం జరిగిందో అల్లాహు తాలా దానికి ఓ మంచి ఫలితం ఇహలోకంలో కూడా ప్రసాదించగలడు, పరలోకంలో మాత్రం తప్పకుండా ప్రసాదిస్తాడు. దానికి వెంటనే అల్లా ఏమంటున్నాడో చూడండి, ఇన్నల్లాహ మహస్సాబిరీన్, నిశ్చయంగా అల్లాహు తాలా సహనం వహించే వారికి తోడుగా ఉన్నాడు. సుబ్హానల్లాహ్, నా తక్కువ జ్ఞానంలో, నాకున్నటువంటి చిన్న అనుభవంలో సబర్కు సంబంధించి ఈ ఆయత్ చాలా గొప్ప ఆయత్. నా దగ్గర చూడడానికి చిన్న ఆయతే కదా, ఇస్తయీను బిస్సబ్రి వస్సలా ఇన్నల్లాహ మఅస్సాబిరీన్, సహనం మరియు నమాజు ద్వారా మీరు సహాయం పొందండి, నిశ్చయంగా అల్లాహు తాలా సహనం పాటించే వారికి తోడుగా ఉన్నాడు. ఇంత గొప్ప ఆయత్ గమనించండి. ఈ రోజుల్లో అయ్యో సారు నా ఇల్లు మొత్తం కాలిపోయింది, మొత్తం నా, ఈ విధంగా ఏడ్చుకుంటూ మనం లీడర్ల ముందు నిలబడతాం కొందరు సహాయం పొందడానికి, అవునా? అయ్యో సారు ఈ మాస్టర్ ప్లాన్లో ఆ దుకాణం అంతా పోయింది, ఇక నాకు ఏ దిక్కు లేదు, ఇక నాకు ఏ ఆదాయం లేదు. లీడర్ గారు ఏమంటారు? మీరు బాధపడకండి, నేను నీకు తోడుగా ఉన్నాను. తన చెయ్యి కొంచెం వీపుపై తడుతూ, తర్వాత మన వాళ్ళతో కలిసినప్పుడు, అరే చాలా మంచివాడా ఆ ఎంపీ, ఆ ఎమ్మెల్యే చాలా మంచివాడు, ఆ లీడర్ చాలా మంచివాడు, ఎంత తృప్తి ఇచ్చిండు నాకు. అల్లాహు అక్బర్. కానీ మనల్ని పుట్టించిన అల్లాహు తఆలా మనకు ఎంత గొప్ప తృప్తినిస్తున్నాడో గమనించండి. మీరు మీ కష్టాలలో ఆపదలలో ధర్మానికి వ్యతిరేకం లేని ఇహలోక సహాయాలు కోరండి, పర్వాలేదు, కానీ అల్లాహకు ఇష్టం లేని, అల్లాహకు కోపం తీసుకొచ్చేటువంటి పనులు మాత్రం చెయ్యకూడదు. మీ కష్టాలలో మీ ఆపదలలో మీకు సహాయం లభించాలి అంటే రెండు పనులు చేస్తూ ఉండండి. ఏంటి రెండు పనులు? సహనం వహించండి, ఓపిక వహించండి, ఓర్పు అనేది మీలో ఉండాలి, మరియు నమాజ్ పాటించాలి. ఈ నమాజ్ నుండి ఎంత దూరం ఉన్నామో మనం గమనించండి.
అబుదావుద్లో సహీహ్ హదీస్ ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, ఇదా హమ్మ బిహి అమ్రున్ ఫజియా ఇలా సలా, ప్రవక్త గారికి ఏదైనా చింత, ఏదైనా బాధ, ఏదైనా సడన్లీ ఏదైనా ప్రాబ్లం ఎదురైంది అంటే వెంటనే నమాజ్ కొరకు ముందుకెళ్ళేవారు, నమాజ్ ద్వారా సహాయం పొందేవారు. ఇక ఈ రెండు పనులు మనం చేసామంటే అల్లా వైపు నుండి ఎంత గొప్ప శుభవార్త ఉందో చూడండి. ఇన్నల్లాహ మాసాబిరీ, అల్లాహ్ నీకు తోడుగా ఉన్నాడు. ఫలానా లీడర్ ఉన్నారు అంటే ఎంత తృప్తి కలిగింది. ఒకవేళ మనలో విశ్వాసం గనక బలంగా ఉంటే అల్లాహ్ నాకు తోడుగా ఉన్నటువంటి ఎంత ధీమా, ఎంత ధైర్యం, ఎంత తృప్తి, ఎంత ఆనందం మనకు కలగాలి. ఇలాంటి ఆయతలు చదవండి. సూరత్ మహమ్మద్లోని ఆయత నంబర్ 31లో అల్లా తెలిపాడు, వలన బులు అన్నాడు, మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము, తద్వారా మీ స్థితిని నిర్ణయిస్తాము. మీలో అల్లాహ్ మార్గంలో గట్టిగా కృషి చేసేవారు ఎవరో, స్థిర చిత్తులు ఎవరో చూస్తాము. ఇక్కడ కూడా గమనించండి, హత్తా నఅలమల్ ముజాహిదీన మిన్కుం వస్సాబిరీన్, నిజమైన రీతిలో అల్లా ధర్మం కొరకు పాటుపడేవారు, కృషి చేసేవారు, మరియు ఇందులో ఏ సహనం అవసరమో దానిపై స్థిరంగా ఉండేవారు ఎవరో అల్లాహు తాలా తెలియపరుస్తాడు, నిర్ధారిస్తాడు. అందుకొరకు మనం ఎట్టి పరిస్థితిలో కూడా భయపడకుండా అల్లా యొక్క సహాయాన్ని పొందుతూ ఉండాలి. అయితే సహాయం గురించి మూడు రకాలు మనం సహనం గురించి మూడు రకాల సహనాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా స్టార్టింగ్లో. అయితే సహనం వహించాలి అని ఏదైతే ఇక్కడ అనడం జరుగుతుందో దానిని మన షేఖ్ ఇబ్న్ తైమీన్ రహిమహుల్లా గారు చాలా మంచిగా వివరిస్తున్నారు. సామాన్యంగా మనిషిపై ఏదైనా ఆపద వచ్చి పడిందంటే మనిషి పరిస్థితి ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. ఏంటి నాలుగిట్లో ఏదైనా ఒకటి? మనిషిపై ఏదైనా ఆపద వచ్చింది అంటే నాలుగు స్థితులలో ఏదో ఒక స్థితిలో ఉంటాడు. కానీ ఎందులో ఉండేది ఉంటే మనకు లాభం ఎక్కువగా ఉంది? విశ్వాసుడు బుద్ధిమంతుడు అధిగమనించాలి. మొదటి స్థితి సామాన్యంగా ఒక స్థితి ఏమున్నది, చాలామంది ఏదైనా ఆపద కష్టం ఏదైనా సమస్య ముందుకు ఎదురొచ్చిందంటే ముందు కోపానికి వచ్చేస్తారు, చాలా ఆగ్రహానికి, అల్లా నాకు అన్యాయం చేశాడు అని మనసులో భావించి కోపానికి గురి అయి, మరికొందరైతే ఇంకా నాలుకతో అయ్యో ఈ కాలం పాడుగాను, నాకు ఇది ఎందుకు ఎదురైందో, నాశనమైనా బాగుండిపో, ఇలాంటి బద్దుఆలు పెడబొబ్బులు ఇలాంటి అల్లాకు ఇష్టం లేని మాటలు పలుకుతారు. ఇలాంటి కోపాగ్రహం మనిషికి మంచిది కాదు. అల్లాహ్ తాలా మనందరికీ సహనం పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించాలి. రెండవ స్థితి, ఏదైనా కష్టం ఆపద వచ్చినప్పుడు మనసు రకంగా వాచ మాట్లాడడం మాట ద్వారా, కర్మ మన తన యొక్క అవయవాల ద్వారా పనుల ద్వారా అల్లాకు ఇష్టం లేని రీతిలో ప్రవర్తించకుండా అల్లాకు ఇష్టమైన రీతిలో ప్రవర్తించే ప్రయత్నం చేస్తాడు. దీనికి సంబంధించిన హదీసులు ఇంకా ముందుకు వస్తాయి ఇన్షాల్లా, అక్కడ మనకు వివరం అనేది ఎక్కువగా తెలుస్తుంది. అయితే రెండవది ఒక స్థితి ఏమున్నది, సహనం అంటే ఇక్కడ ఏంటిది, మనసులో కానీ నాలుకతో కానీ మన యొక్క ఆచరణ ద్వారా కానీ ఏం చేయాలి, మనం అల్లాకు ఇష్టం లేని ఏ పని ఏ మాట మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడో స్థితి ఇంతకంటే చాలా మంచిది, అదేంటి, సంతృప్తి. ఇది అందరూ చేయలేరు. సహనం బహుశా ఎక్కువ మంది పాటిస్తారు కావచ్చు, కానీ సంతృప్తి ఏంటి, సంతృప్తి వచ్చిన ఆపద నాకు, నన్ను ఈ ఆపదలో అల్లా గురి చేశాడు గనక
అల్లాకు ఇష్టమైంది, నాకు కూడా ఇష్టం అని సంతోషపడతాడు, సంతృప్తిగా ఉంటాడు. నాలుగో స్టేజీ, నాలుగో స్థితి ఇంతకంటే మరీ గొప్పది. అదేంటి? శుక్ర్, కృతజ్ఞత. ఏంటి కృతజ్ఞత? కష్టాలపై సహనం వహిస్తే అల్లా నాకు మంచి ఫలితం ఇస్తున్నాడు కదా, అందుగురించి ఓ అల్లా నీకే అన్ని రకాల కృతజ్ఞత. యా అల్లా ముసీబత్ పర్ సబర్ కా తు అచ్చా బదలా దేరా, తేరా హీ శుక్ర్ హై, అల్హమ్దులిల్లా. అందుగురించి హదీస్ హదీస్ ఇన్షాల్లా ముందుకు రానుంది. హదీస్ ఏముంది? ఎప్పుడైనా ఎవరి కొడుకు బిడ్డ చనిపోయినప్పుడు అల్లా దేవదూతను అడుగుతాడు, నీవు నా దాసుని యొక్క కంటి చెలువను, అతని కార్జాన్ని, అతని యొక్క ప్రాణం తీసుకున్నావా? అల్లా, అవును, నీ అనుమతితో నేను అతని యొక్క కొడుకు ప్రాణం తీశాను. అలాంటప్పుడు నా దాసుడు ఏమన్నాడు? ఒకవేళ అతను ఇస్తర్జా వహమీద, వహమీద్ అల్లా, ఇన్నాలిల్లా చదివి అల్హమ్దులిల్లా, ఇచ్చింది సంతానం కూడా అల్లాయే, తీసుకున్నది కూడా అల్లాయే, అల్హమ్దులిల్లా. మనం అల్లా తాలా హిదాయత్ ఇవ్వగాక మనకు సౌదీ వాళ్ళల్లోని చెడులైతే మనం చాలా ప్రచారం చేస్తాము, కానీ సౌదీ అరబ్లో ఉన్నటువంటి ఒక గొప్ప మంచి విషయాన్ని మనం ప్రచారం చెయ్యము. అదేంటి? ఏదైనా కష్టం, ఆపద, ఏదైనా బిస్మిల్లా, అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా, సలాం, సలామత్, సలామత్, అల్హమ్దులిల్లా. ఈ అల్హమ్దులిల్లా అన్న పదం మనం వింటూ ఉంటాము కదా సోదరులారా, చిన్న విషయం కాదు ఇది, వాస్తవానికి చిన్న విషయం కాదు. ఇక హమ్దు విషయంలో చెప్పాలంటే అది ఒక పెద్ద ప్రసంగం అయిపోతుంది, కానీ ఈ హదీస్ని గమనించండి మీరు. అల్లా ఏమంటాడు? నా దాసుడు ఏమన్నాడు? దేవదూత అంటాడు, ఓ అల్లా, అతడు ఇన్నాలిల్లా చదివిన తర్వాత అల్హమ్దులిల్లా అన్నాడు. అప్పుడు అల్లా అంటాడు, నా ఈ దాసుని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించి ఆ ఇల్లు పేరు బైతుల్ హమ్ద్ అని పెట్టండి. అల్లా, ఏం పేరు పెట్టండి? బైతుల్ హమ్ద్ అని పేరు పెట్టండి. ఇంత గొప్ప విషయం ఇది, శుక్ర్ యొక్క ఇది ఒక హయ్యెస్ట్ స్టేజీ. కష్టంలో ఉన్నప్పుడు కూడా అల్హమ్దులిల్లా, అల్లాకు ఇష్టమైంది నాకు ఈ రోగం ఇవ్వాలని, అల్హమ్దులిల్లా, ఓ అల్లా నాకు ఇంత రోగం ఉన్నా కానీ, ఇన్ని కష్టాలున్నా కానీ నాలుక నడుస్తుంది, నిన్ను నేను స్తుతిస్తున్నాను, ఇంతకంటే గొప్ప అనుగ్రహం ఏముంది. అల్లా తల మనందరికీ కష్టాలలో కూడా, అన్ని రకాల ఇబ్బందులు కూడా కేవలం అల్లాను మాత్రమే గుర్తు చేసి అల్లా యొక్క విశ్వాసంపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతి ప్రకారం అన్ని స్థితుల్లో మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో మనం సహనం మంచి రీతిలో పాటించేటువంటి సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక. ఆమీన్ వా ఆఖిరు దావా.